వృశ్చిక రాశి వారికి వ్యవసాయపరమైన విషయాలు, పండ్ల తోటకు సంబంధించిన విషయాలు, అరటి తోటలకు సంబంధించిన విషయాలు ప్రతికూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తోంది. పౌల్ట్రీ రంగంలోనూ ఆక్వా రంగంలో కూడాను ఏరోగ్య పరిణామాలు ఉంటాయని చెప్పి ఆందోళన పడతారు. ప్రస్తుతం వరకైతే పరిస్థితి పర్వాలేదు, రాబోయే రోజుల్లో ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు మిమ్మల్ని ఆదుకునే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏలినాశని ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయినా ఏలినాశని ప్రభావం నుంచి బయటపడడానికి అఘోర పాశుపతి హోమం చేయించండి, లేకపోతే కాలభైర వార్షికాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాల శుభకార్యాలు బంధువులు మిత్రుల సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా కాలం నడుస్తుంది. కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ తగ్గుతుంది. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేటువంటిది ఒక సిద్ధాంతంగా పెట్టుకున్న మీరు ఆ సిద్ధాంతాన్ని మార్చుకుంటారు. మనల్ని ఎదుటి వాళ్ళు విమర్శిస్తున్నారు, మన పిల్లల పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి మనం చూసుకోవాలని ఆలోచన చేస్తారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పిల్లల విషయంలో మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళని ఏమి అనలేని పరిస్థితి, సలహా చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ యొక్క కోణంలో వెళ్తేనే మన మాట వింటారు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, ఆత్మహత్య చేసుకుంటాం లాంటి మాటలు మాట్లాడతారు. మారుతున్నటువంటి ఈ కాల వైపరీత్యం ఏంటో మీకు అర్థం కాదు. పిల్లలు ఎందుకని ఈ విధంగా తయారవుతున్నారో మీకు అర్థం కాదు. ఇది సమాజంలో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి రుగ్మత, దీనికి పరిష్కార మార్గం ఏమిటి అనే దిశగా మీరు ఆలోచనలు ప్రారంభిస్తారు. మీరే కాదు సమాజం అంతా ఆలోచన చేస్తుంది. పునర్వాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి, గ్రీన్ కార్డు విషయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు, గృహప్రవేశం చేస్తారు, స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి వేరే రకమైనటువంటి స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మధ్యవర్తులు మాటలు విని డబుల్ రిజిస్ట్రేషన్ భూములు కొనే పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని మీరు నమ్మద్దు. మనసంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయటం, లక్ష్మీ తామర ఒత్తులతోటి, తెల్లజిల్లేడి ఒత్తులతోటి, ఓం నమో నారాయణ ఒత్తులతోటి, ఓం నమ శివాయ ఒత్తులతోటి, అదేవిధంగా హనుమాన్ ఒత్తులతోటి, నవగ్రహ ఒత్తులతోటి, నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఒక నలుపు ఒత్తులకు మాత్రం ఈ నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి శీలేశ్వర స్వామి దగ్గర. మిగిలిన వాటన్నిటికీ కూడాను అష్టముడిక తైలాన్ని ఉపయోగించండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగశుద్ధురాన్ని ధరించండి, సర్పదోష నివారణ చూర్ణాన్ని సర్వరక్షా చూర్ణంలో కలిపి స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలు నశిస్తాయి, మానసిక సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి అంత పరిమళ గంధాన్ని అంది సుగంధ గంధాక్షి తల్లి పూజ గదిలో తల్లి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదిత్య భగవాను అనుగ్రహం వల్ల ఆరోగ్యం కుదరబడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం వెనకడుగు వేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి
బయటపడటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.